హాయ్ అండి, నేను మీ మాధవిని. బ్యాచిలర్స్ కోసం సింపుల్గా వాళ్ళకి రూమ్లో అందుబాటులో ఉండే విధంగా ఏమైనా కర్రీస్ చేసి చూపించమని చెప్పి అడుగుతున్నారండి. సో వారందరి కోసం ఈరోజు నేను ఉల్లిపాయలతోటి కూర చేసి చూపిస్తానండి. ఉల్లిపాయ కర్రీ అనేది మనకి రైసు చపాతి రెండిట్లోకి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేయచ్చు, మీకు పెద్ద టైం కూడా పట్టదు. బ్యాచిలర్సే కాకుండా మనకి ఇంట్లో ఏదైనా కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా చేసుకునే కర్రీ అండి ఇది. ఎలా చేయాలో చూపించేస్తాను, చూసి ట్రై చేయండి. ఈ ఉల్లిపాయ కూర చేసుకోవడానికి ఈ సైజులో ఉన్నవి ఒక 4 ఉల్లిపాయలు తీసుకోండి. ఈ ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కాస్త సన్నగా కట్ చేసుకోండి, కర్రీ బాగా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడిందాక వేయించండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాలు వేగనివ్వండి. కాస్త ఉల్లిపాయల్లోని పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి ఫస్ట్. ఇప్పుడు 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించేసిన తర్వాత దీంట్లో 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. ఈ సాల్ట్ కరివేపాకు కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక్క నిమిషం ఇలా కలుపుతూ వేయించండి. ఇప్పుడు ఇలా 1 నిమిషం వేయించిన తర్వాత ఇప్పుడు ప్యాన్కి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా మగ్గనివ్వండి. 3-4 నిమిషాలన్నా బాగా మగ్గాలండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి, అడుగున మాడకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా, ఈ విధంగా మగ్గాలి. మూత పెట్టి మగ్గించడం వల్ల ఈ విధంగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఈ ప్రాసెస్ మొత్తం మీరు లో ఫ్లేమ్లోనే చేసుకోండి, కూర అనేది చక్కగా వస్తుంది మీకు, అడుగును మాడకుండా బాగా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత కారం వేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ వేస్తున్నానండి. మీరు బాగా స్పైసీగా కావాలి అంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లోనే ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. ఆల్రెడీ మనం జీలకర్ర కూడా వేస్తున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. దీంట్లోనే వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి 1 చిటికెడు వేస్తున్నాను. ఇవన్నీ ఈ పొడులన్నీ మీకు మార్కెట్లో దొరుకుతాయండి, ఈజీగా సూపర్ మార్కెట్లు ఇలాంటి వాటిల్లో ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర మెంతుల పొడి లేకపోతే స్కిప్ చేసేయండి, వేసుకోకపోయినా పర్వాలేదు, వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడులన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి 1 లేదా 2 నిమిషాలు వేగనివ్వండి. మళ్ళీ ఎక్కువసేపు వేయించేస్తే ఈ పొడులన్నీ వేసాం కదా మాడిపోతుంది, అందుకని జస్ట్ 1-2 నిమిషాలు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 1-2 నిమిషాల తర్వాత కూర అనేది ఇలా రెడీ అవుతుంది. మీకు కావాలంటే లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి, కొత్తిమీర లేకపోయినా కానీ బాగానే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, రైస్లో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు చపాతీలోకైనా తినొచ్చండి, చాలా ఈజీ కదా చేసుకోవడం. బ్యాచిలర్సే కదండి, ఇంట్లో ఏం కూరగాయలు లేవనుకున్నప్పుడు చాలా సింపుల్గా ఉల్లిపాయలతో మనమైనా ఈ కూరని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.